మంచి అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే అనుబాబురాజు గారికి తర్వాత నా గెలుపుకి కృషి చేసిన మా గ్రామ పెద్దలు నాజీవమ్మ గారు ఎన్ఆర్ రాజు గారు అంటే బ్యాంక్ ప్రెసిడెంట్ ఎన్ఆర్ రాజు గారు మా కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలు వరంపరు పట్టుమని రమణ మరియు ఇతర కార్యకర్తలు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారం మా ఊరు మాటూరు ఈ ఊరికి ఒక చరిత్ర ఉంది ఎందుకంటే ఇది కేకేఎస్ రాజు గారి ఊరు కేకేఎస్ రాజు గారు అంటే ఎక్స్ఎమ్మెల్యే ఆయన 2 టైమ్స్ ఎక్స్ఎమ్మెల్యే చేశారు మన వైజాగ్ జిల్లాకే రాజకీయ పితామహుడు ఆయన ద్రోణరాజు సత్యనారాయణ సంగారు రాజులు ఈ తరానికి చెందిన నాయకులు ఆయన ఆయన అందరూ కూడా భీష్ముడు అనేవారు రాజకీయ భీష్ముడు పితామహుడు అనేవారు అలాంటి గ్రామం అది మా గ్రామంకి ఎప్పుడు కూడా ఎలక్షన్ లేదు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి గత 2 సార్లు తప్పితే 2009 ఆ టైం వరకు ఎప్పుడు కూడా వార్డ్ నెంబర్ కూడా ఎలక్షన్ లేదు అందరూ కలిసి కూర్చుని ఒక డెసిషన్ నిర్ణయించుకుని అక్కడికి ఎప్పుడైనా తప్పితే ఎప్పుడు కూడా ఎలక్షన్ జరగలేదు కానీ గత 2 టర్ముల నుంచి కూడా కొన్ని కారణాల వల్ల ఎలక్షన్ జరిపించాల్సి వచ్చింది అప్పుడు కూడా మేము సపోర్ట్ చేసిన వాళ్ళే జరగడం జరిగింది ఈసారి నాకు అవకాశం వచ్చింది ఈసారి కూడా ఆల్మోస్ట్ యునానిమస్గా ఇచ్చే అవ్వాల్సిందే కొంచెం పట్టుదలకి పోయి మళ్ళీ పోటీ జరగనయ్యేది ఏమైనా మేము మంచి మెజార్టీతో గెలడం జరిగింది మా గ్రామానికి చాలా సమస్యలు ఉన్నాయి చిన్న అవడానికి చిన్న గ్రామమే కానీ సమస్యలు ఎక్కువ ఎందుకంటే గ్రామం అంతా భూములన్నీ ఎస్సీజెడ్ పరం అయిపోయినాయి అప్పుడు ఎస్సీజెడ్లో పోయినాయి దానివల్ల గ్రామం ఒకటే మిగిలింది ల్యాండ్ లేకుండా అయిపోయింది చాలా ఇరుకుగా ఉండి కొన్ని సమస్యలతోటి అప్పటి నుంచి నా సమస్యలన్నీ పోగడిపోయిన సమస్యలు అనేది ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి కూడా మేము సాల్వ్ చేసి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదాలని ఉద్దేశంతో ఉన్నాను నేను తర్వాత మెయిన్ ఏంటంటే వాటర్ సప్లై ఉండడానికి నీరు ఉంది కానీ ఈ పైప్ లైన్లు ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంతా బాగాలేదు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇప్పుడు మీరు అన్ని సరి చేసి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా అలా ఇచ్చి వాళ్ళకి వాటర్ సప్లై అందేలాగా కృషి చేయాలని ఫస్ట్ మాకు మెయిన్ ఇంపార్టెన్స్ దానికి ఇస్తున్నాం నెక్స్ట్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా మా ఊర్లో పాత ఇదివరకు పూర్వం కాలంలో పాకలు ఎలా ఉన్నాయో ఇల్లు ఎలా కట్టించుకున్నారు ఎక్కడ కూడా రోడ్లు అన్ని ఇరుకు సందులు తప్పితే సరైన రోడ్లు అవి కూడా లేవు మెయిన్ రోడ్లు 1-2 ఉన్నాయి మిగతా ఇరుకు ఉన్నాయి వాళ్ళందరూ కూడా డ్రైనేజ్ చాలా ప్రాబ్లంగా ఉంది పాత సిస్టమ్ ఉంది కానీ డ్రైనేజ్ సిస్టమ్ అదంతా కూడా రిపేర్ చేయడానికి కూడా వీలు లేకుండా ఉన్న సిస్టమ్ ఉంది మాకు ఇప్పుడు అన్నీ కూడా కొత్త డ్రైనేజ్ ఏర్పాటు చేసి కొత్త సిస్టమ్ అంతా చేయవలసి ఉంది దానికి ఫండ్స్ విషయంలో మరి ఎక్కువ ఫండ్స్ లేవు ఉన్న ఫండ్స్ అన్ని ఈ మధ్య రీసెంట్గా లాస్ట్ టైంలో ఖర్చు చేయడం వల్ల మళ్ళీ గవర్నమెంట్ నుంచి వచ్చే అవకాశం లేదు దానివల్ల ఏపీఎస్ఈ ద్వారానే ఇంకా వేరే విధంగానే కృషి చేసి ఆ డ్రైనేజ్ సిస్టాన్ని అర్జెంటుగా బాగు చేయకపోతే మాకు వర్షాకాలం ఏంటి వేసవకాలం ఏంటి ఏ కాలంలో కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు జనం దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి దానివల్ల అది కూడా మాకు సెకండ్ ప్రిఫరెన్స్ డ్రైనేజ్ కొంచెం ఖర్చుతో కూడుకుంది కొంచెం కష్టమైంది కూడా అయినా సరే అది సాధించాలని ఉద్దేశంతో ఉన్నాను నెక్స్ట్ అవుట్ సైడ్స్ ఇప్పుడు మా ఊరు వరకు మొత్తం ల్యాండ్ అంతా 450-500 ఎకరాల వరకు ఎస్సీజెడ్లో పోయింది ఊరు మిగిలింది అంతే గ్రామం మిగిలింది గ్రామం కూడా చాలా లిమిటెడ్గా అసలు ఇప్పుడు చూస్తే గవర్నమెంట్ సైట్ గవర్నమెంట్ దగ్గర పబ్లిక్ ప్లేస్ ఒకటి కూడా లేదు అన్నీ కూడా ఇల్లు కట్టిస్తుంటాయి ఎక్కడ కూడా గదిన స్థలం కూడా గవర్నమెంట్కి లేకుండా పోయింది అలాగే ఊరు ఎక్స్పెన్షన్ అవుతుంటుంది జనరేషన్ పెరుగుతుంటుంది పెరిగితే వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవడానికి ఏమి ఎక్కడ ఏదో 2 గదుల్లోనే 1 గదిలోనే అలా కట్టించుకున్నారు పూర్వం దానివల్ల ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్నవాళ్ళు ఫ్యామిలీ పెద్ద ఉన్నవాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు వాళ్ళందరికీ అవుట్ సైడ్స్ ఇవ్వాలంటే కొన్ని ఈ మధ్య గవర్నమెంట్ ఇచ్చిన అవుట్ సైడ్స్ అందరూ కవర్ అవ్వలేదు చాలామంది పెళ్ళైన ఒకరు కూడా ఉండిపోయారు వాళ్ళందరినీ కవర్ చేయాలంటే కొంచెం టెక్నికల్ ప్రాబ్లంలు ఇప్పుడు కొత్త సిస్టంలోనేది కొంచెం ప్రాబ్లం ఉంది ఎలిజిబిలిటీలోకి వెళ్ళిపోయారు అందరూ అవన్నీ సరి చేయాలి మేము సరి చేసి ఒక ఇంపార్టెంట్గా అది అందరికీ ఇల్లు స్థలాలు వచ్చేలా ఎందుకంటే ప్రైవేట్గా కట్టుకున్నామన్నా మా ఊళ్ళో స్థలం లేదు అది ఇదివరకు వాళ్ళ పొలాలు
ఎకరం అరెకరం స్థలాలు ఉన్నవాళ్ళు కూడా భూములు ఉన్నవాళ్ళు కూడా మొత్తం అంత ఊరు దాటుకున్న భూమి కూడా గవర్నమెంట్ పోయింది. ఊరు వరకు ఎస్సీజెడ్ గోడ వచ్చింది. అది చాలా ప్రాబ్లం దాంత బాగా ఎమ్మెల్యే గంతా కూడా ఆలోచించి సాల్వ్ చేయవలసిన అవసరం ఉంది. నెక్స్ట్ ఏపీఐసి వాళ్ళు నాకు ఇన్కమ్ రావట్లేదు. ఏపీఐసి నుంచి 400-500 ఎకరాలు పోయినా సరే ప్రతి గ్రామానికి ఏపీఐసి నుంచి ఇన్కమ్ ఇస్తుంది. ఫ్యాక్టరీలు పెట్టారు, దానివల్ల మాకు ఇప్పటి వరకు ఏది ఇన్కమ్ ఒక్క రూపాయి కూడా రాకుండా పోయింది. ఎందుకంటే మా గ్రామం తాలూకు ల్యాండ్ అంతా గ్రీన్ బెల్ట్ కింద తీసుకున్నారండి. గ్రీన్ బెల్ట్ కదా, మీకు ఇండస్ట్రీస్ లేవు అందుకని మీకు ఇన్కమ్ రాదు అని చెప్తున్నారు. గ్రీన్ బెల్ట్ అంటే ఏంటి, మొత్తం లేవటికి గ్రీన్ బెల్ట్ అది, మొత్తం లేవటికి గ్రీన్ బెల్ట్ అంటే అన్ని మొత్తం అన్ని ఇండస్ట్రీస్కి సంబంధించిన మాట గ్రీన్ బెల్ట్ అంటే. ప్రతి ఇండస్ట్రీ విడిగా ఉండదు, మొత్తం లేవటికే గ్రీన్ బెల్ట్. ఇదొకటి, ఇంకోటి రెండు ఉన్నాయి. మాది గ్రీన్ బెల్ట్ పోయినంత మాత్రం మాకు ఇవ్వకపోతే మాకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? మేము ఎందుకు భూములు ఇచ్చి ఇవ్వాల్సి వచ్చింది? మేము ఆదాయం వస్తుంది, డెవలప్మెంట్ ఉంటుందని కదా మేము భూమి ఇచ్చాం. మొత్తం మా ఊరు భూమి అంతా ఇచ్చి మీకు ఇన్కమ్ లేదంటే ఎలా కుదురుతుంది? దీని మీద గట్టిగా మేము అడిగి అవసరమైతే పోరాటం చేసినా సరే మా నిధులు మేము సాధించుకుంటాం. నేను ప్రెసిడెంట్ గారు కజిన్ అవుతాను. నా పేరు హరిబాబు. ఈ ప్రెసిడెంట్ గారు ఏ పని చేసినా ఆయనకు ఫుల్ సపోర్ట్గా ఉంటాను. వెనకట్ల నా వంతు కృషి నేను చేస్తానని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకున్నాను. ఊరు బాగా డెవలప్ చేయడానికి నా వంతు ఏదైనా ఫైనాన్షియల్గా కానీ ఫిజికల్గా కానీ ఎటువంటిది సహాయం కావాలన్నా నేను సహాయం చేస్తాను. ఇదంతటి కారణం మేము కూడా 2014 వైఎస్ఆర్లోకి వచ్చాము. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అంటే మాకు అంటే ఎస్పెషల్లీ నాకు అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి బాగా ఇది. అందువల్లంటే ఆయన ఇచ్చిన అవకాశాన్ని మేము అందరం వినియోగించుకొని పార్టీని బాగా కష్టపడి 2014 రావాల్సింది మా పార్టీ. కాకపోతే అంటే కొంచెం మీకు ఎందుకు తెలుసు, మీడియాకి బాగా ఎక్కువ తెలుసు ఎందుకు రావాలి ఏంటన్నది. అందులో 2019 అయితే మేము చాలా కృషి చేసాము. చేసి మేము పార్టీని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసి ఆయన అడుగుజాడలు నడుస్తూ ఆయన ఇంకా సహకరిస్తూ ముందుకి వెళ్తామని వీడియో ఒక తెలియజేస్తాం.